రాష్ట్ర సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ నెల 6 నుంచే ఈ పథకాన్ని మొదలు పెట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న అనౌన్స్ చేశారు. సో మొదటి విడత అయితే సొంత స్థలం కంపల్సరీగా ఉన్నవారికే ఉండబోతోంది. సో సొంత స్థలం ఉన్నవారికి ముందుగా లబ్ధి చేకూరబోతోంది. 4 విడతల్లో వాళ్ళకి అమౌంట్ రాబోతోంది. అంటే 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఏదైతే అందిస్తామని రాష్ట్ర సర్కార్ ప్రామిస్ చేసిందో అందులో భాగంగానైతే 5 లక్షల రూపాయలు ఎవరికి ఇస్తుంది ముందు సొంత స్థలం ఉన్నవారికి ఫస్ట్గా ఇవ్వబోతోంది. ఆ తర్వాత 2వ విడతలో స్థలం లేని వారికి స్థలం యాజ్ వెల్ యాజ్ 5 లక్షల రూపాయలు ఇవ్వబోతోంది. సో ఒకవేళ స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒకవేళ వేరే చోట స్థలం కొనుగోలు చేసైనా సరే 75 గజాల చొప్పున వాళ్లకు స్థలం ఇవ్వబోతున్నారు. సో స్థలంకి సంబంధించిన అన్వేషణ ఆల్రెడీ సర్కార్ స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ స్థలం ఉన్నవారికి అన్నారు కాబట్టి మరి మా పరిస్థితి ఏంటి అని చాలామంది లబ్ధిదారులు అడుగుతున్నారు. కాబట్టి ఆ స్థలానికి సంబంధించిన సేకరణ ప్రక్రియను కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. 2వ విడతలో ఎవరికైతే స్థలం లేదో స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించబోతున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో 6వ తేదీ నుంచి అయితే లబ్ధిదారులను గుర్తించబోతున్నారు. 15 నుంచి 20 తేదీల్లో ఒక జాబితానైతే ఖరారు చేస్తారు. ఆ తర్వాత ఇల్లు మంజూరు ప్రక్రియను చాలా వేగవంతంగా చేయబోతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇది కూడా చెప్పారు. అంటే నియోజకవర్గానికి 3500 నుంచి 4000 ఇళ్లను అందించబోతున్నాం. అండ్ గ్రామ సభలు అక్కడే నిర్వహించేసి ఇందిరమ్మ కమిటీల ఎంపిక మేరకైతే లబ్ధిదారులు ఎవరు అనేది ఇందిరమ్మ కమిటీలే వాళ్ళే డిసిషన్ తీసుకోబోతున్నారు. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ఉండబోతోంది. సో 5 లక్షల ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది 4 దశల్లో ఉండబోతోంది. అంటే పునాది దశలో 1 లక్ష రూపాయలు, ఆ తర్వాత నెక్స్ట్ 1.25 లక్షల రూపాయలు, దెన్ స్లాబ్ వేసేటప్పుడు 1.75 లక్షలు ఉండబోతోంది. దెన్ పూర్తయ్యాక పూర్తిగా 1 లక్ష రూపాయలు అందిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అయితే మహిళలు అంటే ఎప్పుడైతే దరఖాస్తుల స్వీకరణ జరిగిందో మొన్న పెద్ద ఎత్తున దరఖాస్తుల స్వీకరణ చేసినప్పుడు కూడా ఎవరికి ఏ పథకం కావాలి అన్నప్పుడు చాలామంది మహిళలు ఇల్లు కావాలి అనేటువంటిది చాలామంది కోరుకున్నారు. సో దీనికి మరి రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంటుందంటే అసలు రేషన్ కార్డుకి దానికి అసలు సంబంధమే లేదు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఇల్లు ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళకైతే రాదు. ఇల్లు లేని వారికి మాత్రమే ఈసారి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. దానికి రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా గ్రామ సభల్లోనే డిసైడ్ అవుతుంది. ఇందిరమ్మ కమిటీలు డిసైడ్ చేస్తాయి అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో ఖచ్చితంగా మహిళ పేరు మీదనే ఇల్లు మంజూరు కాబోతోంది. ఒకవేళ మహిళ లేకపోతే మాత్రం ఇంటి పెద్దగా ఎవరైతే ఆ వ్యక్తి ఉంటారో ఆయనకి ఇల్లు అతని పేరు మీద ఉండబోతోంది. సో ఒక్కో ఇల్లు 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండబోతోంది. దానికి తక్కువ కాకుండా ఉండాల్సిందే, ఎందుకంటే అక్కడ కిచెన్ అండ్ బాత్రూమ్ ఉండేలా నిర్మించాల్సి ఉంటుంది. ఇది డెఫినెట్లీ డబుల్ బెడ్రూమ్ సైజ్ అయితే కాదు. 400 చదరపు అడుగులు అంటే కిచెన్ బాత్రూమ్ అండ్ ఒక బెడ్రూమ్ ఉండబోతోంది. సో చిన్నపాటి ఇల్లే అనుకోవచ్చు. సో ఎవరైనా ఒకవేళ ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకోవాలనుకుంటే కూడా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకైతే ఈవెన్ సిమెంట్ అండ్ ఇనుము ఏదైతే ఉంటుందో, రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చాలా తక్కువ ధరలో అందించే అంశాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. సో ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్ళాం. కంపెనీలతో చర్చించి ఒక నిర్ణయం కూడా దీని మీద కూడా తీసుకుంటాం అనే మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికోసం ఒక స్పెషల్గా యాప్ని కూడా రూపొందించారు. ఎందుకంటే అధికారులు కానీ లబ్ధిదారులు కానీ వాళ్ళ వద్దకు వెళ్ళి పూర్తిగా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సో లబ్ధిదారులు అధికారులు సమన్వయంతో ఈ ప్రక్రియ అంతా ఉండబోతోంది. అండ్ ఈవెన్ కేంద్ర సర్కార్కి సంబంధించిన నిధులు కూడా ఇలా ఉండబోతున్నాయి. ఎందుకంటే కేంద్ర సర్కారు కూడా నిధులు ఇస్తోంది, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు అనే విమర్శ రాకుండా రాష్ట్ర సర్కార్ మీద కేంద్ర పట్టణ ప్రాంతాల్లో
యాక్చువల్లీ కేంద్రం పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక్కో ఇంటికి 1.75 లక్షలు ఇస్తోంది, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 72,000 అందిస్తోంది. సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు రాష్ట్ర సర్కార్ భరించి లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్లకు అందించబోతుంది. అండ్ గత సర్కార్ ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ గృహలక్ష్మి పేరు మీద ఏదైతే పథకం తీసుకుందో చాలామంది అసంపూర్తిగా అక్కడ కూడా మిగిలిపోయిన ఇళ్ళు ఉన్నాయి, సగంలో ఆపేసిన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్ళ పథకం కిందికే తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తామనేటువంటి మాట కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏవైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే గ్రామాల్లోనే పరిష్కరించబోతున్నారు కాబట్టి, ఇందిరమ్మ కమిటీలు ఉండబోతున్నాయి కాబట్టి అక్కడే పరిష్కరించుకోవాలి. అండ్ యాప్ ద్వారా అధికారులు అండ్ లబ్ధిదారుల సమన్వయం ఉండేటట్టుగా చూడాలి. అండ్ మ్యాన్ పవర్ పెరగాల్సి ఉంది, ఎందుకంటే ఆ శాఖలో చాలా తక్కువగా ఉన్నారు. 3,500 నుంచి 4,000 ఇళ్ళు అంటే చాలా పెద్ద మొత్తంలోనే ఉండబోతున్నాయి కాబట్టి ఆ శాఖలో ఉన్నటువంటి అంటే ఇంజనీర్లు ఎవరైతే అవసరపడతారో ఆ ఇంజనీర్లను ఫుల్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అండ్ ఈ పథకం నెక్స్ట్ మేము ఖచ్చితంగా అధికారంలోకి రావాలంటే ఈ పథకం డెఫినెట్లీ మమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తుంది అనే ఆశాభావాన్ని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో కొన్నేళ్లుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇళ్ల కోసం సొంతింటి కల సాకారం చేయడానికైతే కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ లోపలే ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ అయ్యి గ్రామాల్లో సందడి మొదలైతే రాజకీయంగా కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి ప్లాన్లో కూడా కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుగా అయితే ఈ పథకం ఇంప్లిమెంట్ చేసే విధాన్ని బట్టి అయితే మనకైతే అర్థమవుతుంది. సో సక్రమంగా నిర్వహిస్తే పర్లేదు, కానీ ఒకవేళ లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు కాకుండా మళ్ళీ అందులో దళారులు లేకపోతే ఇంకోటి ఇంకో విధంగా ఎవరైనా చేరి అండ్ దాని తర్వాత కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలకు ఇస్తూ మిగతా సంబంధించిన పార్టీల కార్యకర్తలు ఇవ్వకుండా ఇట్లాంటి విమర్శలు వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. సో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి అనేటువంటి మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.